ఈ గ్రో బ్యాగ్ పెట్టిన సంగతి మీకు గుర్తుంది కదా. ఇప్పుడెప్పుడో పెట్టాము, సంవత్సరం అవుతుంది అనుకుంటా దాదాపుగా. ఈ దీంట్లో సొరకాయలు బీరకాయలు మంచిగా కాసాయండి, క్రాప్ మంచిగా వచ్చింది. తీసేసాను అన్ని, చిక్కుడు కూడా ఉండే. సో అన్నీ వింటర్లో సీజన్ అయిపోయింది, మొత్తం అంతా కాసేసినాయి కాబట్టి కట్ చేసిన అవి. పందిరి కూడా చేంజ్ చేసేసిన, ఈ తాడు కూడా తెగిపోయినట్టు అనిపిస్తే మంచి టైట్ గట్ట అనమాట. ఈ సమ్మర్ మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు మంచిగా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో మట్టి తీసి కొంచెం మట్టి అంతా తీసి కలపలేం ఎలాగూ కాబట్టి ఒక లేయర్ వరకు తీసేసి కంపోస్ట్ అవి వేసి పెడదాం. పెద్ద మడులు ఉంటాయి కదా మట్టి ఊరికే, చిన్న కుండీలు అయితే మనం మట్టి కింద మొత్తం వేసేసి మంచి చక్కగా కలిపి పెట్టుకోవచ్చు. ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిలో తీయలేం కాబట్టి ఇట్లా ఫాలో అవుతున్నాను అన్నమాట. పోండి పుల్లలు ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ ప్రూన్ చేసినప్పుడు వస్తాయి కదా, అవన్నీ వీటిల్లోనే వేశాను. ఇవి మల్చ్ లాగా వేస్తే మనకి మంచిగా డ్రై అవ్వకుండా ఉంటుంది సాయిల్ ఎండాకాలం. ఇవ్వండి ఇది ఏదో బీన్స్, ఇది లాంగ్ బీన్స్ అనుకుంటా, తర్వాత పెడదాం. ఇక్కడ మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదా కిచెన్ వేస్తూ, ఇది ఆల్రెడీ ఫిల్టర్ చేసి దాంట్లో ట్రైకోడర్మా మెట్రైజం అవి ఉంటే కలిపి పెట్టాను. ఇప్పుడు దీంతో పని కాదు, ఈ కింద ఉన్నాయి కదా వీటితో పని అన్నమాట. కంపోస్ట్ అయ్యింది మంచిగానే, ఇది ఫిల్టర్ చేస్తేనే మంచి ఫైనెస్ట్ కంపోస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి కిచెన్ మొత్తం కిచెన్ వేస్ట్ మాత్రమే దీంట్లో వేసింది. కిచెన్ వేస్ట్ కొంచెం పాత మట్టి లేయర్స్ లేయర్స్గా వేసుకుంటాం కదా కంపోస్ట్, ఎట్లా వేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. ఇది అది కొంచెం మట్టి తీసేసినాం కదా, ఈ కంపోస్ట్ పోద్దాం. ఇది ఇది అంత ఫైన్గా అవ్వలేదు అయినా సరే వేస్తున్నాం. చూడండి ఎట్లా అయిందో, హీట్ ఉంది ఇంకా, హీట్ ఉన్నా సరే వేస్తున్నాం. ఇట్లా ఒక లేయర్ పోసినాం కదా దాని మీద ఈ పాత మట్టి జరిపింది, అదే కప్పేద్దాం. అయిపోయింది కథం. దీంట్లో ఎర్త్వార్మ్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు మనం వేసిన కిచెన్ కంపోస్ట్ అవి తింటూ ఉంటాయి అన్నమాట, వాటికి అది ఫుడ్. కొబ్బరి చిప్పలు అవి అట్లనే వేసి ఎట్లా వేసినా అట్లనే ఉన్నాయి. సమ్మర్ ఈజ్ బెస్ట్ టైం ఫర్ కంపోస్టింగ్ కాబట్టి మీరు కూడా కంపోస్ట్ చేసుకొని మొక్కలకి ఇట్లా మట్టి రెడీ చేసి పెట్టుకోండి. ఇదేమో లాస్ట్ టైం ఫ్రూట్ ప్లాంట్స్కి ఎరువులు ఇచ్చాం గుర్తుందో లేదో, మీరు చూసుంటుంది గుర్తుంటుంది. ఈ కంపోస్ట్లోనే మనం నీమ్ కేక్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ సీవీడ్ అవన్నీ కలిపి పెట్టాను అన్నమాట. దాంతోపాటు కొంచెం ట్రైకోడర్మా విరిడి,
సూడోమోనాస్ మెట్రైజమ్ కూడా ఉంటాయి నా దగ్గర, అవి కలిపానమాట. అది ఒక పల్చటి లేయర్ పోస్తున్నా. మెట్రైజమ్ అవన్నీ కూడా ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ అనమాట. అవి వేస్తే ఏమైందంటే సాయిల్ మంచిగా ఫర్టిలిటీ పెంచుతుంది, అండ్ దీంట్లో ఏమైనా సాయిల్ బాండ్ డిసీజెస్ ఉంటే మెట్రైజమ్ అయితే వేరు పురుగులు, గాజు పురుగులు, నత్తగుళ్ళలు అవి రాకుండా చేస్తుంది. ట్రైకోడర్మా విరిడీ ఎట్లా పనిచేస్తే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫంగల్ డిసీజెస్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సాయిల్ నుంచి వచ్చేవి, విత్తనాల నుంచి వచ్చేవి, అవి రాకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం వేసి పెడితే మనకు అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి, మట్టి రెడీ అయిపోయే లోపు. పెద్ద పెద్ద మడులు, పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లు ఉంటాయి చూడండి, అది తీయలేము అట్లాంటివి. అట్లాంటి వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు, నేను చూపించినట్టు మట్టి మొత్తం తీసి ఆరబోస్తే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ ఆరబోయలేదు, మీకు వీలుంటే మొత్తం తీసి ఆరబోసుకునే ప్లాన్ అయితే చేసుకోండి. సాయిల్ ఇట్లా తీసి కలిపి పెట్టినప్పుడు కానీ లేకపోతే ఫ్రెష్గా కలుపుకున్నదైనా వెంటనే మొక్కలు పెట్టకూడదు. అంటే ప్లాంట్స్ నర్సరీ నుంచి తెచ్చుకున్నవైనా నారు పోసుకునైనా నాటు పెడితే అవి కొంచెం సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. కనీసం ఒక వారం 10 రోజులు దీన్ని ఇట్లా సెటిల్ అవనిస్తే దాంట్లో ఉన్న హీట్ తగ్గుతుంది కొంచెం, అది స్టెబిలైజ్ అవుతుంది అన్నమాట మొత్తం. అట్లా అయిన తర్వాత పెట్టుకోవచ్చు. విత్తనాలు అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, కలిపి పెట్టగానే పెట్టుకుంటే వచ్చేస్తాయి కూడా. కాకపోతే నేను ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇవి పెసర్లు తెలుసు కిచెన్లో వాడుకునే పెసర్లు, ఇవి లెగ్యూమ్స్ అంటారు. ఇవి ఏదో ఈల్డ్ కోసం పెట్టట్లేదు నేను. ఇది పెడితే ఏమవుతుంది అంటే దీంట్లో సాయిల్లో నైట్రోజన్ ఎక్కువ వచ్చేటట్టు అది చేస్తుంది అనమాట, ఫిక్స్ చేస్తుంది నైట్రోజన్. సో తర్వాత మనం ఏ ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా అవి మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో సాయిల్ అంతా చూస్తున్నారు కదా, ఇట్లా హోల్స్ చేసి పెసర్లు వేస్తా. ఇవి మొలకలు వచ్చి సీడ్స్ ఇవి అవుతాయి కదా, మొక్కలు అవుతాయి, అయిన తర్వాత మొక్కల్ని కట్ చేస్తా. అప్పుడు సాయిల్ మంచిగా ఫర్టైల్గా తయారవుతుంది అన్నట్టు. ఇట్లా హోల్స్ చేసుకున్నా, హోల్స్లో 1-2 సీడ్స్ అట్లా ఏ పడేస్తే అవే వస్తాయి. ఎక్కువ వేసినా ఏం కాదండి, మొలిసినా ఎంత మొలిస్తే అంత మంచిది. ఈ పుల్లలు కట్ చేసినవి దీని నుంచి తీసినాం కదా, అవే మల్చిలాగా వేసేస్తున్నా. అంత ఫైన్గా కూడా కాదు, జస్ట్ అట్లా ర్యాండమ్గా వేస్తున్నా. మొలకొచ్చి అదొక జారడు ప్లాంట్ అయ్యి దానికి పూత స్టార్ట్ అవుతుంది చూడండి, అప్పుడు కట్ చేయాలి. దాన్ని కట్ చేసి ఎక్కడో పడేయొద్దు, ఈ సాయిల్లోనే మళ్ళీ దాంట్లోనే మల్చిలాగా వేయాలి, లేకపోతే దాంట్లోనే కలిపేయాలి మళ్ళీ తీసేసి. ఈ గ్రో బ్యాగ్లో అప్పుడు చిక్కుడు పెట్టాము, మస్తు చిక్కుళ్ళు అయితే ఫుల్ కాసినాయి ఈ గ్రో బ్యాగ్లో ఉన్నందుకో ఏమో. ఇవన్నిట్లో కిచెన్ వేస్ట్ వేస్తూ వస్తున్నా అనమాట, జస్ట్ దీంట్లో మట్టి తీసాను చాలా వరకు, తీసి కిచెన్ వేస్ట్ అది వేస్తూ వచ్చా. ఇప్పుడు తీసి కలపాలి దీన్ని కాస్త. ఇది నేను ఏమనుకున్నానంటే కింద బోర్లిద్దాం మొత్తం అనుకున్నా, బట్ ఈ పందిరి ఇది ఉంది కదా, తీసినప్పుడు దీన్ని కట్టేస్తాను అన్నమాట. ఈ టొమాటోస్ అన్నీ సెట్ అయ్యాయి, ఇంకా దీన్ని తీస్తే అవి పోతాయి. ఇప్పుడు తీయకుండానే చేయాలి జాగ్రత్తగా. వీడియో తీస్తున్నప్పుడు స్టేర్ చేస్తూ ఉంటారు అన్నమాట వెనకాల వాళ్ళు, ఎవరో చిన్న పాప ఎవరో హాయ్ చెప్తుంది చూస్తున్నారు వాళ్ళు. నాకేమో మొహమాట అనిపిస్తుంది వాళ్ళు ఎవరైనా చూస్తే చేయడానికి. నేను సాయిల్ చాలా తక్కువ వాడతా, అందుకే నా మట్టి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. దీంట్లో అయితే అప్పుడు కార్డ్బోర్డ్ పీసెస్ వేసిన ఫస్ట్ నింపినప్పుడు, కిచెన్ వేస్ట్ వేసిన, ప్రూన్ చేసినవి అన్నీ వేసేసిన కుప్పలు కుప్పలుగా, ఇంత మొత్తం నింపిన మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. కార్డ్బోర్డ్ పీసెస్ కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి మనకి.
ఏ కవర్లు ఇవి ఎప్పటియో ఏమో దీంట్లో అట్లనే ఉన్నాయి. ప్లాస్టిక్ మాయమైపోయింది జోగ లోకమంతా. ఇది ఎత్తుదామా, ఇది సైడ్కి జరిపిద్దాంలే. ఈ గ్రో బ్యాగ్ 2 ft by 2 ft గ్రో బ్యాగ్, 2 ft పొడవు, 2 ft వెడల్పు ఉంటుంది, 1 ft హైట్ ఉంటుంది. ఈ స్టాండ్ అప్పుడెప్పుడో వీడియోస్ చేసిన పాత వీడియోస్లో ఉంటాయి. అప్పుడు ఈ స్టాండ్ ఒక్కటి పంపిస్తే నాకు ఐడియా వచ్చి నేను కస్టమైజ్డ్ గ్రో బ్యాగ్ దీనికి సెట్ అయ్యేటట్టు చేపించుకొని పెట్టాను. ఈ టబ్లో కూడా గ్రో కంపోస్ట్ చేసి పెట్టుకున్నా, నన్ను చూపిస్తున్నా. దీంట్లో మట్టే తీసి లేయర్ పోసి కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, మిగిలిపోయినాయి కూరలు, అన్నము, టిష్యూ పేపర్లు, కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, అన్నీ కిచెన్లో పెట్టుకునేవన్నీ తీసుకొచ్చి ఒక లేయర్ పోయడం, దీంట్లో మట్టి తీసి దీంట్లో నింపడం. అట్లా చేస్తూ చేస్తూ ఈ బిన్ మొత్తం నింపేసా. ఇది నింపి 2-3 వారాలు అవుతుంది. ఇదిగోండి నాన్ వెజ్ బోన్స్ అన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ తప్ప కిచెన్లో వచ్చేవి అన్నీ వేస్తూ వచ్చానమాట. కంపోస్ట్ ఇంకా ఫైన్గా, అంటే కొంచెం డ్రై అయిపోయింది, అంత ఫైన్గా తయారవ్వలే, బట్ మనం దీంట్లో వేస్తాం కదా ఫైన్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. దీంట్లో మనం చేసుకున్న కంపోస్ట్ ఒక లేయర్. కంపోస్ట్ వానాకాలం కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కానీ మిగతా కాలాల్లో ఈ సమ్మర్లో అయితే మంచిగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. చేసుకోండి కంపోస్ట్ చేయని వాళ్ళు. కంపోస్ట్ చేస్తే మనకు మట్టి లోటు ఉండదు. అబ్బా పని మస్తు అయిపోతుంది. అలా ఇదేంటంటే చిక్కుడు కొమ్మలు అయిపోయినాయి, అవి కట్ చేసినాము. సొరపాది అయిపోయింది, అది కట్ చేస్తా. అవన్నీ నేను ఇట్లా వాటర్లో వేసి పెడతా. కలుపు వచ్చింది కూడా, కలుపు కూడా కట్ చేసింది, ఇట్లా వాటర్లో వేసి పెడితే చూడండి. ఇదంతా లిక్విడ్. ఇది వేస్తే కనుక ఆకుకూరలు మస్తు పెరుగుతాయి. ఈ లిక్విడ్ వేస్తే ఇదంతా ఖర్చు లేని ఫర్టిలైజర్స్ అనమాట. సింపుల్గా అయిపోతాయి, మనకు పెద్ద కష్టం ఉండదు, ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆ లిక్విడ్గా ఏం లేదు దాంట్లో, జస్ట్ వాటర్లో వేసి పెట్టాను అంతే. ఇప్పుడు దాంట్లోంచి తీసిన ఈ పుల్లలన్నీ కూడా దీంట్లో వేర్ చేద్దాం కొంచెం. దీని మీద లేయర్ కంపోస్ట్. ఈ బకెట్స్లో కూడా లిక్విడ్ కంపోస్ట్ అని చెప్పుకోవచ్చు. వాటర్ వేసి పెట్టా, కిచెన్ వేస్ట్ వేస్తున్నా, అండ్ గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వస్తే ఆకులు అవి ఇవి అవన్నీ వేస్తున్నమాట. ముందే ఫిల్టర్ చేసి పెడితే బాగుండేది. ఈ మిగిలిపోయిందంతా దీంట్లో ఒక లేయర్ ఇట్లా పోస్తున్నా. ఇది కొంచెం డ్రై వెట్టుంది, మనం లోపల మట్టి కొంచెం డ్రైగానే ఉంది, దానికి దీనికి సెట్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఇది కూడా చేసా. ఇది స్మెల్ వస్తుంది, ఊకే కదిలిస్తే స్మెల్ వస్తుంది, కానీ మొక్కలకి అట్లా స్మెల్ వచ్చాయంటే చాలా ఇష్టం, మంచిగా గ్రోత్ బాగా పెరుగుతాయి. ఈ లిక్విడ్ని 1:10 ratio డైల్యూట్ చేస్తా, మొక్కలన్నిటికీ పోసేస్తా. ఇది లెమన్ గ్రాస్ ప్రూన్ చేసినప్పుడు మొత్తం ఎండిపోయిందంతా వేసేసిన, మంచిగా తయారవుతుంది గడ్డి. ఈ సాయిల్లో ఇదంతా రెడీ అయ్యేటప్పటికీ దీంట్లో హ్యూమిక్ యాసిడ్ మంచిగా డెవలప్ అవుతుంది, మైక్రోన్యూట్రియన్స్, జస్ట్ ఫర్టైల్ సాయిల్, మంచి పోషకాలతో నిండిన సాయిల్ రెడీ అవుతుంది. ఫైనలీ మన ఇంతకుముందు తీసిన సాయిల్ ఉందా, అది పోస్తున్నా. పెద్ద పెద్ద కుండీలు ఉంటే ఇట్లనే నింపడానికి ట్రై చేస్తాను నేను. చిన్నవి అయితేనేమో మనం మామూలు కలుపుకొని నింపుకుంటా, పెద్ద కుండీలే ఇట్లనే లేయర్స్ లేయర్స్గా పోసుకుంటూ ఉంటా, మంచిగా తయారవుతుంది సాయిల్, శ్రమ తక్కువ, ఈల్డ్ కూడా మంచిగా వస్తుంది. అండ్ ఇట్లా చేయడం వల్ల మనకి మ్యాగెట్స్, గ్రబ్స్ కూడా రావు.
ఎందుకంటే కంపోస్ట్ ది కిచెన్ది ఎక్స్పోజ్ అవ్వదు, కంపోస్ట్ వేరే సపరేట్గా అవుతూ ఉంటుంది, అయిన దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తే మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఇది కిచెన్ కంపోస్ట్ ఎన్రిచ్డ్ విత్ ఫర్టిలైజర్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్. ఇప్పుడు ఇంత పైకి అనిపిస్తుంది కదా సాయిల్, ఒక 2-3 వీక్స్ పోయేసరికి లోపలికి సగం అయిపోతుంది. దీంట్లో కూడా పెసర్లు నాటుదాము, ఒక 2-3 ఇంచెస్ డిస్టెన్స్లో ఒక్కొక్క ప్లాంట్ వచ్చేటట్టు పెట్టుకుందాం. ఇక దీని మీద కొన్ని వాటర్ చల్లి పెడితే ఇక అదే మంచిగా తయారవుతుంది. ఓ 2-3 వారాలు అయిన తర్వాత వేరే ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ సాయిల్ రెడీ అయిపోయే లోపు నేను వేరే చోట నారు పోసి పెట్టుకుంటా, అవి మంచిగా మొలకొస్తాయి, మంచి కొంచెం పెరుగుతాయి. పెరిగింది తీసుకొచ్చి దీంట్లో అమాంతం ట్రాన్స్ప్లాంట్ చేసేస్తే మంచిగా పెరుగుతాయి, సాయిల్ మంచిగా ఉంటుంది కాబట్టి గ్రోత్ మంచిగా వస్తుంది. నేను విజయవాడ వెళ్ళినప్పుడు జస్ట్ ఒకరో ఇద్దరికో చెప్పాను అంతే, ఎంతమంది సో చాలామంది ఉన్నారు మన వాళ్ళు అక్కడ, అందరు చాలామంది ఇన్వైట్ చేశారు రమ్మని. ఈసారి వెళ్ళినప్పుడు అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం, మాకు టైం తక్కువ ఉండే అనమాట, సో అందరినీ కలవలేకపోయాం క్షమించాలి. నెక్స్ట్ ఇంకా మిగతా ఊళ్ళు కూడా వెళ్ళాలి, కర్నూలు, గుంటూరు, వడెవర్, ఎక్కడ ఉంటే అక్కడికి. సో ప్లాన్ చేద్దాం. విజయవాడ వాళ్ళు కూడా అందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అసలు ఎంత ప్రేమ అభిమానం, ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ ఇంతమందిని సంపాదించుకున్నాను, ఇంతమంది అభిమానాన్ని. అండ్ అందరికీ అందరు అడ్మైర్ చేసే వాళ్ళు, ఇంతమంది అడ్మైర్ చేస్తారని అనుకోలే నన్ను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అందరూ చెప్తుంటే మిమ్మల్ని చూసి కంపోస్ట్ చేయడం నేర్చుకున్నాం, మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తాం, మీ వీడియోస్ చూసి, మీ హార్వెస్ట్ చూసి అంటున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ నేను గార్డెన్ టూర్స్ చేస్తుంటే ఆ వాటి నుంచి కూడా మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఐడియాస్ వస్తున్నాయి మాకు కూడా అని చెప్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. మంచి ఇట్లనే గార్డెనింగ్ ప్రోత్సహిద్దాం మనం అందరం కూడా. చేయండి, నన్ను చూసి మీరు చేయండి, మిమ్మల్ని చూసి నేను చేస్తూ ఉంటా. చేసినవి నాకు ఫొటోస్ పెడుతూ ఉండండి, గార్డెన్స్వి మీవి ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఇస్తా, చూసి మీకు బెటర్ రాకపోతే మీ పిల్లలతోటి పెట్టివ్వండి, నాకు చూడడానికి సంతోషం. అవన్నీ చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది మీ గార్డెన్స్ అవన్నీ. ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకున్నట్టే నాకు మిగతా కుండీలు ఉన్నాయి, టబ్స్ ఉన్నాయన్నమాట, వాటిల్లో కూడా ఈ కూలర్ టబ్ కూడా దీంట్లో అయిపోయింది కట్ చేసా. ఇవి అవి అవన్నీ కూడా ఇంకా నాకు టైం దొరికినప్పుడు చేసుకుంటూ ఉంటా. ఇది చూపిస్తే మీరు కూడా ఇట్లా చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు సమ్మర్ కోసం అని చెప్పేసి చెప్తున్నా. సమ్మర్ టిప్స్ అడిగింది నన్ను ఎండాకాలం కేర్ ఎట్లా తీసుకోవాలని. షేడ్ నెట్ అయితే నేను వాడను, ఫర్టిలైజింగ్ చేస్తూ ఉంటా ఫ్రీక్వెంట్గా, లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటా, మల్చింగ్ అవి చేస్తుంటా. మేబీ అవి మంచి ఒక వీడియో డెడికేటెడ్ చేసి పెడతా మీరు అడుగుతున్నారు కాబట్టి. ఈ వీడియోలో అయితే ఇంతే, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి, బాయ్.